డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావట్లేదా? చిన్న తార్కాణ చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో ఇదిగో ఇక్కడ ఉంది. ఏంటి ఆనా? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో తన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసులు ఓం నమ శివాయ. అవునా? అవును ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్ లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెల్లో నా దగ్గర 10 రూపాయలు అలా ఓడిపోయావు. లెగ్గు బాబు లెగ్గు, అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గ? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవరిచ్చాడు గాడు. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, గణేష్ మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంప తీసి మీ తమ్ముడు కానీ రాలేదు కదా? లేదు లేదు, ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే మొన్న ఒకసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్ అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు? ఖచ్చితంగా. ఓం నమ శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుంది అంటావు? డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది. ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా. ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేమిటండి? ఇప్పుడు వెళ్ళారండి. ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారు. ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారు? సెకండ్ ఏమిటి? చచ్చిపోతా నేను, చచ్చిపోతా నేను, చచ్చిపోతా బాబాయ్. ఇది విషం, విషం ఏది? విషం, విషం ఏది? రైలే కట్టేది, కట్టేది, కట్టలేదు రా. రైలు, రైలు కింద పెట్టా కరెక్ట్. రైలు ఏది? రైలు కింద పెట్టా కరెక్ట్ పెట్టా. నా రైలు ఏది? నా కట్టేది, నా నుయ్యేది? ఏంటి సమయానికి వచ్చావు ఓం నమ శివాయ, నన్ను రక్షించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి మీరేనా చెప్పండి, ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో అబ్బా నువ్వు ఉండు. ఏ అంటే అప్పుల, అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్ల? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటించాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వడం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా చక్కగా ఉంది, చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది, ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? 2 రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 ముళ్ళు 1000 ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చింది అంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి ఇప్పుడు ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అది. ఆహా అలాగన్నమాట, అంత బాగుందా? చాలా బాగుంది అంటండి, నేను తాళి కట్టేస్తా. చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? చేపస్య మరణం వదిలిపిస్తోంది. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావు రా? అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను, కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు, రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట, బ్రోకర్ రేపు రమ్మన్నాడు. రండి రండి కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్, అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో అది సరే,
పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యయ్యో, ముక్కు పట్టలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురాడు తండ్రి. ఈవిడ వంద పొందల పెళ్లి నాయనోయ్. అబ్బాబే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి, స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవక అవక, 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతో మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్లిపోయి మొన్ననే 91వ ఏట స్వరంలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంట అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేత కళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు, మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి, అబ్బాయి ఎలా ఉన్నాడు? దబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పక్కాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? శరం కూడా ఉందా చివరిలో? శరమేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లి. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తాను అండండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు, ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసనీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్కి అది కూడానా? అవునాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది, సుమంగళిగానే పోతున్నా. నే పోతున్నా, నే పోతున్నా. పోయేలా ఉంది, సావుకు ముందే తాళి కట్టేస్తాను. మంత్రం చదువు. నే పోతున్నా. తొందరగా మంత్రం చదువు. చదువు. నే పోతున్నా, నే పోతున్నా, నే మాయ. ఇలా జరిగింది ఏమిటి ఓం నమ శివాయ? నా ముద్దుల తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా మరి, నిన్ను రైలు ఎక్కించి జనాలు కదిరే పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ ఏందన్నయ్యా, వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్క వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకే దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవటం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. ఎంత ఆవిడ సరే మాత్రం ఈ భూత్ బంగళంలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటారు పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కడిగి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుండండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చో మా కూర్చో తల్లి కూర్చో. మంగళసూత్రండి. మాంగళ్యం కృష్ణా మమ జీవన హేతునా కంటే పత్రం శుభకే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో, నేను మాటండి బాబు. మాట అంటే మాటలు మరి. అమ్మో, నేను మాటండి, మాట్లా మాట వినిపించుకో. అయ్యో బాబోయ్, నేను కొట్టదు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నేను బంచాడు ఆడుకోవడానిక కాదే,
నా శోభనం జరిపించాలి. నా ఎనపాదం సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పనిపడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా? బ్రైడ్ గ్రూమ్ వచ్చా? ఫస్ట్ నైట్ వచ్చా? తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు లెగ్గ అది ఇక్కడికి ఎందుకు ఓం నమ శివాయ? తర్వాత చెప్తాను. ఏం వేడు, ఇంకా రాలేదు. వచ్చేసా అమ్మాయ. రారా బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో నీ చేతితో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి. లోపలికి వెళ్ళి బయటికి రాగానే వడ్డి పుచ్చు కొడతా. అలాగేనండి బాబు. దా లోపల పోదమ్మా. ఓ ఓం గర్భం దత్తే దత్తే గర్భం ఇది గర్భం. రా బంగారి కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవీచలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి, అలాంటి లాంటి వాళ్ళే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీకు క్యాన్సర్ అంటగా. నేను మీకు ఏం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడ రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంటగట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయన, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవును నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఒంగు. అయ్యో